ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సో ఏపీలో కీలక వ్యక్తి అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట. సీనియర్ నిర్మాత నటుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి అయితే చనిపోవడం అయితే జరిగింది. ఇప్పుడే మనకి వెండితెర నటుడు సీనియర్ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి బాపట్ల జిల్లా కారంచేడులో కన్నుమూశారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన కొద్ది రోజులుగా స్వగ్రామంలో చికిత్స పొందుతూ ఉన్నారు. పరిస్థితి విషమించడంతో రాత్రి చనిపోయారన్నమాట. అయితే కుటుంబ సభ్యులు తెలిపారు, రంగస్థల కళాకారుడైన జాగర్లమూడి 1964లో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు పిలుపుతో రాముడు భీముడు చిత్రంలో తొలిసారి నటించారు. పాండవ వనవాసం చిత్రంలో ఎన్టీఆర్తో కలిసి ఆయన తనదైన నటన అయితే ప్రదర్శించారు. 15 ఏళ్ల పాటు నటుడిగా పలు వేషాలతో మెప్పించారనమాట. దీంతోపాటు నిర్మాతగా మారి పలు సినిమాలు కూడా నిర్మించారు. 1975లో మొదటిసారిగా ఒక దీపం వెలిగింది చిత్రాన్ని తెరకెక్కించారు. తరువాత వియ్యాలవారి కయ్యాలు, కోడలు వస్తున్నారు, శ్రీనివాస, శ్రీ వినాయక విజయం, ప్రతిబింబాలు తదితర చిత్రాలు నటి నిర్మించారన్నమాట. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలతో జాగర్లమూడి తీసిన చిత్రాలు అఖండ విజయాలు సాధించాయి. రాధాకృష్ణమూర్తికి భార్య, కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారన్నమాట. సో ఈ విధంగా ఈయనైతే చనిపోవడం జరిగింది. సో ఇప్పుడే వచ్చింది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.